గొప్పదేవుడు వాళ్ళను ప్రేమించి అన్ని విషయాల్లో జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. బోధిస్తుంటే అక్కడ మార్తాండని, ప్రభువా నా మీద నీకు కటి కనికరం లేదా, మరియా చూడండి వచ్చి నీ పాదాల దగ్గరుండి మీరు చెప్పే పరలోకపు బోధలన్నీ వింటున్నామి, కనుక నాకైతే ఈ పనిభారాలు ఇవన్నీ నన్ను కృంగతిస్తున్నాయి, కనుక మీకు విచారము లేదా, నేను ఒక్కరిని బాధపడుతున్న విచారం మీకు లేదా అని అంటే ప్రభు అంటున్నాడు, మార్త మార్త నేనుండేది నీ మధ్యలో ఎంతకాలం ఉంటాను నేను, కనుక ఉత్తమమైన దానిని మరియా ఏర్పరుచుకొనున్నది, ఆమె యొద్ద నుండి అది ఎవరు కూడా తీసివేయలేరు. కనుక నీవు గ్రహించలేకపోతున్నావు, ఈ సత్యాన్ని నీవు గ్రహించలేకపోతున్నావు, కనుక నీ పక్కన వాళ్ళ మీద కూడా నీ చెడ్డ ఆలోచనలు నేరముగా మోపుతున్నావు. ఇది కనుక ఇది ఎంతవరకు సమన్యత అని ప్రభు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె గ్రహింపు మరి ఎప్పుడో కలిగి ఉండొచ్చు కాదంటలేదు. ఆ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించి లాజరు చనిపోయినప్పుడు 4 దినాలు సమాధిలో పెట్టినప్పుడు ఆ ఉత్తమమైనది మరియా దాచుకున్నది ప్రభు మీద ఆశ పెట్టుకుంది. నా ప్రభు పునర్ధాన శక్తివంతుడు, ఈ లోకము ఈ లోకాశలు గతించిపోయిన తర్వాత నా సహోదరులను నన్ను కాపాడతాడు అని విశ్వాసం పెట్టుకున్నప్పుడు ప్రభు ఆమె దగ్గరకు వచ్చి అంటున్నాడు. చూడండి యోహాను సువార్త 10:25 పునర్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును, నా యందు విశ్వాసముంచి చనిపోయిన వాడు మరలా తిరిగి లెగుస్తాడు. ఈ మాట నీవు నమ్ముస్తున్నావా అని అడిగితే నమ్ముస్తున్నానయ్యా, నీవు అనేక ఆశ్చర్యకార్యాలు మా కళ్ళు తెరిపించావు, మా కళ్ళ ముందు అనేక ఆశ్చర్యకార్యాలు చేశావు, కుంటివారు నడిచారు, గుడ్డివారు చూడగలిగారు, మరణించిన వారు కూడా లేచారు, కానీ నా సహోదరుడు 4 దినాలు సమాధిలో కుళ్ళిపోయాడయ్యా, కనుక మీరు లెగుస్తారు అంటున్నారు, ఈ మాట కూడా నేను నమ్ముతున్నాను అన్నప్పుడు నీ మాట నమ్మిక చెప్పిన మహిమను చూడాలి. ఏంటి కదా అన్నాడు, ఎక్కడికి వెళ్ళమని చెప్పి 40 వచనాన్ని చూడండి. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను ఇప్పుడే చూస్తావు అని నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను, అంతట వారు ఆ రాయి వారు తొలగించి వేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుస్తున్నాను, నీవు వెళ్ళప్పుడు నా మనవి నీవు వినిస్తున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహానికి నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట నేను చెప్పుస్తున్నాను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై ఎక్కడికి వచ్చాడు చెప్పండి, వెలుపలకి వచ్చాడంట. ఆ సమాధిలోనికి వెళ్ళాం మేము, ఆ సమాధిలో చూసాం, ఇప్పటికీ తెరవబడిన సమాధిగానే ఉంది. అనేకులు వెళ్ళి యేసు ప్రభు వారు ఆ తర్వాత లాజరు చనిపోయాడు, ఆయన ఎక్కడ సమాధి చేయబడ్డాడో తెలియదు, కానీ యేసు ప్రభు వారు సజీవుడిగా ఉన్నప్పుడు మన మధ్యలో చేసిన ఆశ్చర్య కార్యాలు, సమాధి కుళ్ళిపోయిన దేహాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి, సజీవముగా లేపాడు. కనుకనే దేవుడు అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల ఇప్పుడు నా దేవుని మహిమను చూస్తావు.
నమ్మకం వారికి లేదు. ఎంతకాలమన్నా రండి, గొనుగుడు సొనుగుడు మీ ఆలోచనలు అన్నిటి అంతము సమీపిస్తుంది కనుక నీ బుద్ధి మారాలి, నీ బుద్ధి మారాలి అని ప్రభు బోధిస్తున్నా. నీవేం చేస్తున్నా చెప్పండి. ఇంకా నేను మారను మారునని వేరే విధంగానే సన్నిధిలో ఉంటున్నావు. కనుక దేవుడు నీ కోరతమే నీ కోసమే మాట్లాడుతున్నాడు. కనుక నీ ప్రవర్తన మారాలి. కనుక ఈ జనులందరూ వినినట్లుగా ఎల్లప్పుడూ నీవు నా మనవి వింటున్నావని నాకు తెలిసాయా. కానీ వీళ్ళందరికీ తెలియదు కనుక ఇప్పుడు లాజరుని బయటికి రమ్మని పిలుస్తున్నానయ్యా, వీళ్ళందరూ నీ మహిమను చూడాలి అని పిలిచినప్పుడు లాజరును మాత్రమే రమ్మని పిలుస్తున్నాడు. కానీ కొంతమంది అన్నారు అక్కడ లాజర్ని ఎందుకు పిలవాలి, ఇంకా అనేక మంది శవాలు అక్కడ ఉన్నాయి కదా, అవన్నీ కూడా లేచి వస్తే నమ్మేవాడిని కదా అని ఒక ఆయన అన్నాడు. అందుకు ఇంకొక పెద్ద ఆయన అన్నాడంట పక్క నుండి, వారు పిచ్చోడ ఇప్పుడే మనకు ఆహారం లేదు, వీళ్ళందరూ లెగిస్తే మనకి ఇంకా ఆహారం ఉంటుందా అని అన్నాడంట. కనుక అలాగే దేవుడు ఎంతవరకు అంతవరకు. కనుక మనకిచ్చిన ఆయుష్కాలాన్ని ఒక్కరికే ఇచ్చాడు స్వస్థత. కనుక అనేకులు యేసు ప్రభు వారు సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన మైదానంలో ఉన్నప్పుడు అనేక మంది వచ్చి స్వస్థత పడుతుంటే కొంతమందికి స్వస్థత కలగటల్లా. ఎందుకంటే వారి హృదయము కొవ్వి ఉన్నది. దేవుని మాటలు వింటల్లా వారి హృదయం లాభాన్ని ఆశిస్తుందంట. దేవుని మందిరానికి వచ్చినా లాభమే, అలాగే బయటికి వెళ్ళినా లాభమే, కానీ దేవుని కొరకు ఏ సమర్పణలు ఉండవు. కనుక అట్టి వారి హృదయము ఎంతో లాభమును ఆశించుతున్నది కనుక వారికి ఏమీ కలగనే కలగదు అంటున్నాడు. కనుకనే యేసు ప్రభు వారి అన్ని విషయాల్లో మన ఎడల తన కృపను తెలియచేస్తున్నాడు. కనుక లాజరు సజీవుడిగా లేచి వచ్చాడు. జనులందరూ చూసి ఆశ్చర్యపోయి ప్రభువా నిజముగా నీవు మరణము మీద విజయాన్ని నీకు ఉన్నది ప్రభువా, అలాగే నేను కూడా మూడో దినాన లెగుస్తా, ఈ మాటలు మీరు నమ్మండి, పేతురు యవహాను నా శిష్యులారా అని చెప్పినప్పుడు వారు కూడా ఆ సంతోషంగా ఆ మాటలు విన్నారు. మరణం మీద ఉన్నది, జీవం మీద ఉన్నది, సమస్తము ఈ భూమి ఆకాశములన్నిటి మీద సర్వాధికారము కలిగి నేను ఈ లోకానికి వచ్చాను, నా మీద మీరు నమ్మిక ఉంచండి, మౌనులై ఉండండి, నా సన్నిధిలో మీ ప్రవర్తన క్రియలకు తగినట్లుగా దేవుడు ప్రతిఫలం ఇవ్వటానికి ప్రతి వారికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కనుకనే చూడండి సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం, నన్ను ప్రేమించే వారిని నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను, నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు నన్ను కనుగొందురు ఘనతలను ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనే మేలిమి బంగారము కంటే అపరంజి కంటే నా వలన కలుగు ఫలము మీకు ఎంతో మంచిది మంచిది. దేవుడు ఏమన్నారు చెప్పండి, నన్ను ప్రేమించే వారినా ప్రేమించని వారినా, ప్రేమించే వారిని ఈ విషయాలు తెలిసి దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, నమ్ముస్తున్నావా, ఈ సత్యాన్ని నీవు గ్రహిస్తున్నావా? ఈ సత్యము నీవు గ్రహిస్తే దేవుని సన్నిధిలో ఎలా ఉంటావు చెప్పండి. నీ ప్రవర్తన యథార్థమైనదిగా సత్యమును అక్కడ ఏమన్నారు చెప్పండి. కనుక న్యాయమును న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నీవు ప్రవర్తించుటయు ప్రవర్తిస్తావు. దేవుడు అంటున్నాడు దీన మనస్సు కలిగి న్యాయముగా నడుచుకొను. కనుక కనికరము కలిగి నడుచుకుంటే దేవుడు నీతోనే ఉన్నాడు, దేవుడు నీతోనే ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు నీవు నా ఆజ్ఞలు ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. కనుక దేవుడు అంటున్నాడు నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమి వారికే కలుగుస్తున్నది. దేవునికి స్తోత్రము. కనుక మనకు అయి కావాలి ఈ కావాలి అని అడగవసరం. దేవుని ఆజ్ఞలే నీకు ఎంతో ఆశీర్వాదాలు.
దేవుని ఆజ్ఞలలో నీవు నడిస్తే శ్రమైనా వేదనైనా ఆ ఆజ్ఞ ప్రకారంగా నీవు జీవిస్తే ఆయన స్థిరమైన కలిమి ఇస్తాడంట. సంవత్సరాలు తరబడి కలిమి నీకు ఇస్తాను, మేలిమి బంగారము కన్నా అపరంగి కన్నా నా వలన కలుగు ఫలము ఎంతో చిది. మేలిమి బంగారము కన్నా అపరంగి కన్నా ఇవన్నీ ఎప్పుడన్నా నిద్రపోతే ఎవరో ఒకళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు. కానీ అందుకే మార్తను గురించి మాట్లాడాడు, మరియను గురించి. ఉత్తమమైన దానిని ఆమె ఏర్పాటు చేసుకుంది కనుక ఆమె యొద్ద నుండి ఎవరు దానిని దొంగిలించే అవకాశం లేదు. ఆమె హృదయంలో భద్రపరుచుకున్నది. ఉత్తమమైన సత్యాన్ని నీవు గ్రహిస్తే, యథార్థ ప్రవర్తన నీలో ఉంటే దేవుడు తప్పకుండా నీకు తోడుగా ఉంటాడు. ప్రతి అపాయంలో ప్రతి శోధనలో నీకు తోడుగా ఉంటాడు. కనుక ఏ అపాయము నీ యొద్దకు రాదు అంటున్నాడు. కీర్తన గ్రంథం లాస్ట్ వచనాలు చదువుతున్నాను చూడండి, చూడండి 91:14 వచనాన్ని చూసినప్పుడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించుచున్నాను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరుస్తున్నాను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను, నేను శ్రమలో అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను, దీర్ఘాయుష్షు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి నేను చూపిస్తాను అంటున్నాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తాను. దీనిలో తప్పిస్తాను చెప్పండి, శ్రమల్లో వేదనలోని తప్పిస్తాను. కనుక అతడు నన్ను ఘనపరుస్తున్నాడు కనుక అతనికి దీర్ఘాయుష్షు నేను ఇస్తాను అంటున్నాడు. కనుక దేవుణ్ణి ఘనపరచడం తెలియదు, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలియదు. సంవత్సరాలు సీనియారిటీ ఉంది, దైవజనులతో ప్రేమగా మాట్లాడటం అనేది ఉందా మీకు ఎప్పుడైనా? లోకములు సంభాషణలు, లోక మాటలు, లోక వ్యవహారాలు, వాళ్ళు మిమ్మల్ని తీరుస్తారా? వారు మీకు ఆదరణగా ఉంటారా? ఏనాడైనా వారితో మీరు కష్ట సుఖాలు పంచుకున్నారా మీ జీవితంలో? కనుక దైవజనులు ఎప్పుడూ మీ క్షేమం కోరుతూనే ఉంటారు. ఎప్పుడు నా బిడ్డలు ఎలా ఉన్నారు, ఏంటి కనపడట్లేదు, వారి స్థితి ఏంటి, ఈ వారం రాలేదండి, వచ్చే వారం కూడా రాలేదండి, ఏమిటి వారి పరిస్థితి ఏమిటి అని ఆందోళన చెందుతూ ఉంటారు. మాకు ఇచ్చిన తలాంత్ అది, మీకు ఇచ్చిన ఆనందం అది. ఆ ఎల్లబెతలే, 2 వారాలైతే 3 వారాలే తర్వాత వెళ్ళొచ్చులే, వాళ్ళు అక్కడే ఉంటారు మనం ఇక్కడే ఉంటాం అనుకుంటూ ఉంటారు. కనుక దేవుడు మీ కొరకు నా సన్నిధికి కుమార్తె రాలేదు, నా బిడ్డ ఇప్పుడైనా రా, ఇప్పుడైనా ఆ శోధన తొలగించే దానికి నేను సిద్ధంగా ఉన్నా, నాకు మొరపెట్టు, నేను దీర్ఘాయుష్షు చేత నిన్ను నా రక్షణ కనపరుస్తా, దీర్ఘాయుష్షు చేత నేను తృప్తిపరుస్తా అని దేవుడు, ఆపదలో నిన్ను విడిపిస్తా, నేనేగా నా సన్నిధికి రాని దేవుడు కోరుకుండండి. మనం ఏం చేస్తున్నా చెప్పండి, నాకు అంతా తెలుసులే, ఇంటి దగ్గర ఉన్నా నేను ప్రార్థనే అని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకండి దేవాలయాలు ఎందుకు కట్టుకున్నాం చెప్పండి? అందరూ ఏకముగా కలిసి ఆరాధన చేసినప్పుడు దేవుని ఆత్మకు సంతోషం కలిగి ప్రతి బలహీనమైన తలంపులలో నుంచి విడుదల చేసి ఏక మనసు ఏక భావము కలగచేసి అనేకమైన ఆశీర్వాదాలు మన మధ్యలో సమృద్ధిగా ఇచ్చినప్పుడు ప్రతి బలహీనతలో నుంచి మనము విడుదల పొందుతాం, నూతన హృదయాన్ని పొందుకుంటాం. కనుక ఈ సత్యమును అనుసరించండి, యథార్థ హృదయము కలిగి నడుచుకునండి. కనుక దేవుడు, మనుషుడా ఇంతకంటే నేను నిన్ను ఏమే అడుగుతున్నాను, ఇంతకన్నా నేను ఏమి అడుగుతున్నాను? సంపాదించుకుంటున్నావు, నైటు పగలు సంపాదించుకుంటున్నావు, కానీ నీ మనస్సు ఏంటి, నీ ఆత్మ ఏంటి? రేపు నిత్య నాశన అగ్నికి వెళ్ళాలి అంటే అనేక శ్రమలు వస్తాయి, మరణ వేదనలు ఉంటాయి, మరణ ఊరినే చనిపో మనం. ఆ మరణ వేదనలో నీవు దేవుణ్ణి ఆరాధిస్తావో దెయ్యాన్ని ఆరాధిస్తావో, లేకపోతే దేవుణ్ణి దూషించవచ్చు. ఆ మరణ వేదనలో నీకు జ్ఞానం కలుగుద్ది, మరణ వేదనలో దేవునితో ఎలా జీవించాలో ఆ జ్ఞానాన్ని నీకు దేవుడు బోధిస్తాడు. ఆ జ్ఞానం మనకు కావాలి. సత్యమును అనుసరించినప్పుడు దేవుడు నీకు తోడుగా నిలబడతాను అని
ప్రభు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మనకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏబు గ్రంథం 1:8 ఏబు గ్రంథము 1:8 అందుకు యెహోవా నీవు నా సేవకుడు అయినా ఏబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతనుడు న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని అడుగగా అపవాది నీ ఏబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన, నీవు అతనిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసితివి కదా, అతని చేతి పనిని నీవు దీవించితివి కదా, అందుచేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. కనుక భూమి మీద ఏబు వంటి వాడు ఎవడు లేడు. అంత ఆస్తి దేవుడు ఇవ్వటానికి కారణం ఏంటంటే సత్యము యథార్థత అనుసరించు దేవుని కట్టడలను ఆజ్ఞలను గైకొనుసు అక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడంట. చెడుతనము దగ్గరికి రానివ్వాల. చెడ్డ మాటలు శివుని పడినా ఇది మనకు సంబంధం లేదనుకుని పక్కకి వెళ్ళిపోయాడు. కనుకనే భూమి మీద అతను ఆశీర్వదింపబడ్డాడు, అతని కుటుంబం ఆశీర్వదింపబడింది, అలాగే అతనకు కలిగిన సమస్తము మీద దేవుని కంచె వేసి ఉన్నది. సాతాను మొత్తం అన్ని కొంపలు తిరుగుతూ ఉంటుంది. కనుక ఏబు కొంప కూడా వెళ్ళొచ్చినప్పుడు అక్కడ ఏబు కుటుంబంలో సాతాను ఎందుకంటే వెళ్ళటానికి అవకాశం లేదు. నీవు సమస్తానికి అతనకు కలిగినవన్నిటి మీద నీవు కంచి వేసి ఉన్నావు కనుక నేను లోపలికి వచ్చే అవకాశము లేదు అని చెబుతూ ఉన్నాయి సాతాను. కనుక లేకపోతే లోకంలో బలహీనులైన వారిని పాడు చేసినట్లుగా ఏపు కుటుంబాన్ని కూడా ఆ ధనవంతుడు ఆశీర్వాదాన్ని కుటుంబాన్ని దరిద్రుడిగా చేసేవాడిని. కానీ ఏబు చెడుతనమును విసర్జించి భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక నీ రక్షణ అతనకు సమీపముగా ఉన్నది. దేవునికి స్తోత్రము. కనుక నీ రక్షణను దాటి నేను వెళ్ళలేను. నీ రక్షణ దాటి వెళ్ళగలిగిన వారు ఈ భూమి మీద ఏ నామములో కూడా శక్తి లేనే లేదు అని తెలియపరిచినప్పుడు కనుక ఏవు భూమి మీద చెడుతనమును విసర్జించిన వాడు అతని వంటి వాడు లేడు అని దేవుడు చెబుతున్నాడు. కనుక మన రక్షణ మనం సిద్ధపరచుకోవాలి అంటే సత్యమును అనుసరించి మనం ఏం చేయాలి చెప్పండి, న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీవు దేవుని ఎదుట ప్రవర్తించు. ఇప్పుడైనా దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించు. భూమి మీద దేవుడు నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడో వాటన్నిటినీ కూడా దేవుడు ఆగిపోయినవన్నీ తిరిగి మరలా దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నా నిన్ను మరలా ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుని వాక్యము దీవించనుగాక. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడైన దేవ మహోన్నతుడ నీకు వందనాలు. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట, ఓ మనుష్యుడా నేను ఏమి నిన్ను అడుగుతున్నాను అది నీవు చేసిన ఎడల సమస్తము నేను నీకు తోడయ్యుండి ప్రతి శ్రమ నుంచి వేదన నుంచి విడిపించి నిన్ను గొప్ప చేస్తానని తెలియపరిచిన దేవ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్య గారికి వందనాలు. ఇప్పుడు ఊరు వచ్చిన మీ అందరికి నా వందనాలు. అంతకుముందు నేను మా అమ్మ వంటి కూడా పూజలు మా అమ్మ వాళ్ళు నిగ్రహం పెట్టేవాళ్ళు. నాకు కూడా అమ్మవారు కనిపించేది. ఇక్కడ అత్తయ్య వంటి కూడా ఉన్నా సరే ఎవరి దేవుడైనా ఒకటే అని నేను మామూలుగా సన్నిధికి వచ్చేదాన్ని. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పూజలు చేసేదాన్ని. అప్పుడు అయ్యగారు అనేవాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ఉంటాయి అచ్చనైనా ఉండు లేదా చల్లగా అయినా ఉండు అని చెప్పేవాళ్ళు. అయినా సరే నేను వినిపించుకోకుండా అట్లా మామూలుగా వస్తూ వెళ్తూ ఉండేదాన్ని.
తర్వాత ఏం జరిగిందంటే ఇంట్లో బాగా గొడవలు చిగాకులుగా ఉంటున్నాయి. సాక్ష్యం విన్నాను, విన్నప్పుడు అందరూ చెప్తుంటే అందరికీ జరుగుతున్నాయి. ఏసయ్యా మరి నేను కూడా పూజలు మానేస్తానయ్యా, నా భర్తను మార్చయ్యా, నా భర్త వాళ్ళు కూడా మరి సన్నిధే కదయ్యా, నేను కూడా సన్నిధికే వస్తాను అని అనుకున్నాను. అనుకున్నా కూడా నేను వస్తున్నా సరే నాలో ఇది విశ్వాసం అనేది లేదు. మామూలుగా వచ్చేదాన్ని అనుకున్నా సరే వచ్చేదాన్ని వెళ్ళేదాన్ని. తర్వాత ఏమైందంటే అట్లాగే వస్తున్నాను, ప్రార్థన చేయించుకున్నాను, అంతా బాగానే ఉంది. అలా మాటిచ్చి దేవుడికి ఆ రోజు మాట్లాడదు వారు. అయితే మా అత్తయ్య మా ఆయన అన్నారు ఊరెళ్తున్నా నేనంటే ఊరెళ్ళొద్దమ్మా మాట్లాడదు వారం కదా అన్నారు. కాదు అక్కడ జాతర జరుగుతుంది నేను వెళ్ళవలసిందే అన్నాను. అక్కడికి వెళ్ళాక కూడా ట్రైన్ కూడా మిస్ అయిపోయింది. బస్కి వెళ్తుంటే అక్కడ మా ఆయన నన్ను కొట్టబోయాడు. అయినా సరే నేను వెళ్ళవలసిందే అన్నాను. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎప్పుడులాగా అమ్మవారు నమ్మి ఒంటి మీదకు వచ్చింది. వచ్చింది తర్వాత గొడవ అయింది, నువ్వు దీనికోసమైనా వస్తున్నావు, నీకు అమ్మవారు రావాలనే కదా ఇంకా సన్నిధికి ఎందుకు రావడం అది ఇది అన్నాడు. నువ్వు ఎప్పుడు చూసినా తిడుతున్నావంటే మా బాబాయ్ వాళ్ళు ఇదేంటి ఇట్లా తిడుతున్నాడు అంటే అంతేలే బాబాయ్ అన్నాను. అయితే మా పిల్లని పంపించావు నువ్వు వెళ్ళిపో మీ వాళ్ళని పిలుచుకుని రా అన్నారు. అన్నాక నేను వదలను రేవతి లేనిదే ఉండను అన్నాడు. ఇలాక ఏమైనా సరే నువ్వు పిలిపించుకో వెళ్ళు మేము రావంటే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అరిసారి వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోసేసుకున్నాడు, నన్ను బెదిరించాడేమో అన్నట్టుగా అనుకున్నాం. తర్వాత అన్నాక సరేలే దేవుడి కాలను పట్టీలు తీసేసాను, సన్నిధిలో కూర్చునే తీసేశాను. మా అత్తయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళి తీయొచ్చులంటే కాదు నేను సన్నిధిలోనే తీసేస్తాను అన్నదాన్ని కూడా. అప్పుడు నేను జాతరకు వెళ్ళినప్పుడు మా అమ్మ పట్టీలు పెట్టుకోవచ్చుగా అంటే నిజమే నేను ఎందుకు పట్టీలు తీసేశానని దేవుడికి మాటిచ్చి కూడా మళ్ళీ పట్టీలు పెట్టుకుంటుంటే ఈలోపు మీ ఆయన పెట్రోల్ పోసుకున్నాడు అని వచ్చింది. అమ్మో ఏసయ్యా నీకు ఎంత తప్పు చేశానయ్యా, నీకు మాటిచ్చి వచ్చాను పట్టీలు కూడా పెట్టుకున్నాను నన్ను క్షమించాయా అని ఆ పట్టీలు తీసేసి ఎంటే వచ్చేసరికి మనిషి మొత్తం ఉబ్బిపోయి ఎట్లా మడతలా ఉన్నాడు. అందరూ తిట్టారు నీ వల్లేనని. దేవా నేను ఇప్పుడు వరకు చేసిన తప్పు క్షమించాయా, నువ్వు ఎంత పాపినైనా క్షమించావు అన్నావయ్యా, నన్ను కూడా క్షమించాయా, నా భర్తను బతికించాయా అంటే మా మామయ్య కూడా అట్లాగే పోసుకుని 42 రోజులకే చనిపోయాడంట. అదే కానస్ నాకు రాకుండా చూడయ్యా, నా మీద నిందపడకుండా చూడయ్యా, నేను ఎప్పుడు కట్టుబడి ఉంటానయ్యా ఏసయ్యా అనుకున్నాను. అనుకున్నా కూడా డాక్టర్లు మరి 35 రోజుల తర్వాత కూడా మరి బతకడం అని అన్నారు. ఎప్పుడు మామూలే అన్నారు. తర్వాత బేర్చాలు కూడా బాగా వాసిపోయినాయి, వాసిపోయి ఇంకా బతకడం అని సంతకం పెట్టించుకున్నారు. డాక్టర్ కాళ్ళ మీద కూడా పడి ఏడ్చాను, ఏడ్చినా ఇంకా నీ వల్ల కాదమ్మా అన్నారు. దేవుడా నిన్ను క్షమించాయా, నీకెప్పుడు నేను కట్టుబడి ఉంటానయ్యా, నా తప్పును క్షమించాయా, అవసరమైతే నన్ను తీసుకెళ్ళిపో, అన్నింది మాత్రం నా మీద వద్దయ్యా అన్నాను. మా అత్త మరి సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేపిస్తానంది, మరి చేపించే ఉంటుంది అమ్మగారు. తర్వాత మరి అన్నకి ఇట్లా బాగా ఉబ్బిపోయాడు, బేర్జాలు వాసిపోయిన సంతకం కూడా అసలు మా వల్ల కాదని డాక్టర్లు చెప్పేశారు. భీమవారి నుంచి పెద్ద డాక్టర్ మా అన్నయ్య ఆయన ఆయన కూడా వచ్చాడు చూసి, అమ్మ ఇంకా లేదమ్మా బావ మనకు లేడు, ఇంకా లేనట్టే, అంత ఇది అయిపోయింది, చెయ్యి కూడా బాగా ఎడం చెయ్యి, అంత చెయ్యి పెడితే లోపల నరాలన్నీ బయటికి లాగొచ్చు, అంత ఇదిగా బెజ్జం పడిపోయి ఉంది, ఇంకా వల్ల కాదమ్మా బతికిన వేస్టే, ఇంకా ఎందుకమ్మా ఒక ఇంజెక్షన్ చేపించేద్దామంటే కాదన్నయ్య అంటే ఇంకా బతకడమ్మా నీ ఇష్టం అదని చెప్పేసి వెళ్ళిపోయాడు. డాక్టర్ని అడిగిన డాక్టర్ గారు కూడా అదే చెప్పారు, సర్టిఫికెట్ కూడా మేము రాసిస్తాము, ఈ హాస్పిటల్ కాదు, నువ్వే హాస్పిటల్ తీసుకెళ్ళా నీ భర్త బతకడు అన్నారు. తర్వాత మరి ఎందుకో ఏమో తెలియదు నేను అయ్యగారు కూడా చెప్పలేదు. అయ్యగారు అమ్మగారు కూడా వచ్చారు, మా కోసం కూడా ఎలు వస్తారా అనిపించింది. నిజంగా చూడంగానే నాకు చాలా ధైర్యం వేసింది. ఏసాక అమ్మగారు అయ్యగారు అన్నయ్య యాప్లికేల్ తీసుకుని వచ్చారు, మా కోసం వచ్చారా అమ్మ అన్న మనసులో అనుకున్నాను. తర్వాత నా బిడ్డ ఎవరో పక్కన వాళ్ళు బొట్లు పెట్టి పడుకోబెట్టారు, అక్కడ పక్కన పడుకునుంటే అమ్మగారు చూసి ఏంటమ్మా ఈ బొట్లు అంటే తప్పు అయిపోయిందమ్మా అనుకున్నాను. తర్వాత దేవుడా నువ్వే పంపించావయ్యా, చావు చచ్చిపోతాడన్నావాడిని బతికించావండి దేవుడి వల్లేనయ్యా, నువ్వే పంపించావు అయ్యగారు అని చెప్పి నేను ఎంతో వేదన పడి ప్రార్థన చేసుకుని పడుకున్నాను. అక్కడే పడుకుంటే ఏంటి అమ్మగారు ఇట్లా అంది, పిల్ల బొట్టు పెట్టుకుంటే కూడా అమ్మగారు అట్లా అన్నారేంటి అని అనుకుంటే తర్వాత దర్శనంలో కనపడుతుంది అమ్మగారు అంటున్నారు, బొట్టు తీసే రేవతి అంటున్నారు. ఇదేంటమ్మా చనిపోకముందే బొట్టు తీసేయమంటున్నారు, మీరు కూడా మీరు వచ్చారు కదా నా భర్త బతుకుతాడంటే అట్లా తీసేయమంటున్నారు ఏంటమ్మా అంటే,
కాదమ్మా నీకు భర్త కావాలా బొట్టు కావాలా అంటే భర్తే కావాలంటే అప్పుడు బొట్టు తీసేసాను. తర్వాత మళ్ళీ రెండో రోజు మర్చిపోయి ఆ నిదుట్లోనే తీసేసాను. తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ పెట్టుకుంటుంటే చెయ్యి వంకరపోయింది నా చెయ్యి. ఇదేంటి వంకరపోతున్నాను. తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటే అమ్మో ఇట్లా అనుకున్నాను కదా అని అమ్మగారితో ఫోన్ చేసి చెప్తే సరేనమ్మా అన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు నేను ఏ బొట్టు పెట్టుకోవట్లేదు. అప్పటి నుంచి నాకు దేవుడు చాలా గొప్ప కార్యాలు నిజంగా. అందరూ అన్నారు బొట్టు ఎందుకు నువ్వు తీసేస్తే అందం లేదంటే అందం ఎందుకు, నాకు దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు అన్నాను. నిజంగా నేను మా ఆయన నిరీక్షణ బతకడన్నవాడు మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే నా భర్త బతికితే ఆ వెళ్ళేటప్పుడు కూడా నర్సులు వీళ్ళందరూ కూడా నీ తాడు కట్టుదాము అన్నారు. కాదు నా అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తేనే నా భర్త బతికాడు, నా దేవుడు గొప్పవాడు అన్నాను. నిజంగా అయ్యగారు వచ్చి చేయిపోతే అయింది మాత్రం నా భర్త చనిపోయేవాడే. నిజంగా అయ్యగారులోనే దేవుడు ఉన్నాడు. మా ఆయన నిరీక్షణ ఎందుకంటే డాక్టర్ అంతా అయ్యగారు కూడా అంతే. మరి అనుకుంటే మనం మనిషే కదా ఇద్దరు, మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేయడం ఏంటి, మరి మన భర్త బతకడం ఏంటి, ఎంతో గొప్ప కార్యం చేశాడు నా దేవుడు ఎంతో ఇది. మరి నా భర్త అప్పుడు చాంబతికలో ఉన్నప్పుడు నేను ఏసయ్యా నువ్వే కావాలి నీ బాబునేసం తీసుకుంటామని ఇద్దరం అనుకున్నాము. మరి అయ్యగారు కూడా తర్వాత అన్నారు తీసుకుంటామని మాటించాము. మరి నా భర్త నేను కలిసి తీసుకుందాం అనుకున్నాము. మరి నా భర్త అయితే తాగి నా మాట అయితే వినట్లేదు, నా ప్రార్థన సరిపోవట్లేదు. మీ అందరూ ప్రార్థన చేయాలి, మరి నేను కూడా బాప్టిజం పొందాలనుకుంటున్నాను దేవుడికి ఇచ్చాను కాబట్టి మాట. రెండో సాక్ష్యం ఏంటంటే నాకు 9 సంవత్సరాలు మట్టి రేషన్ కార్డు రావట్లేదు, ఎప్పుడు పెట్టినా వస్తుంది వస్తుంది అంటున్నారు. అయ్యా మరి నేను బొట్టు తీసేసిన కాడి నుంచి నాకు అన్నీ వస్తున్నాయి, అన్నీ చేస్తున్నావు కదా అయ్యా, చిన్న విషయమని పెద్ద విషయమని నాకు అన్నీ చేస్తున్నావు, మరి రేషన్ కార్డులు ఎందుకు చేయట్లేదు అయ్యా నేను అప్పుడు అనుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళాను. వెళ్ళాక కూడా రాలేదు, వస్తుంది అంటున్నారు వచ్చింది అంటున్నారు రావట్లేదు. తర్వాత మళ్ళీ అందరు అన్నారు మీ అయ్యగారితో చెప్పొచ్చుగా అంటే నేను అయ్యగారి దగ్గర నిలబడి చెప్పలేను, ఎందుకంటే అయ్యగారు నన్ను బాప్టిజం పొందమన్నారు, పొందలేదు. నేను దక్షిణ భాగం పెట్టుకోవట్లేదు, సన్నిధి కూడా నిలకడగా రావట్లేదు. నా భర్త తాగిన నా భర్తను తిడుతున్నాను, నా భర్తను తిడతాం తప్పే, అది తప్పు కాబట్టి అయ్యగారికి మనం ఏం చేసినా అయ్యగారికి అన్నీ తెలుసు. నాకు అందుకే భయం వేస్తే అయ్యగారు ఎదురుగా నేను నిలబడేది చెప్పలేను. రెండో ఆదివారం నాడు అయ్యా అయ్యగారండి మీకే చెప్పాను అనుకోండి అని నేను ఇక్కడ సన్నిధి ముందు ప్రార్థన అయిపోయాక అయ్యా నాకు రేషన్ కార్డు రావట్లేదు, నాకు రేషన్ కార్డు వచ్చేటప్పుడు దయచేయండి అయ్యా, మీ ముందు నిలబడి చెప్పలేనయ్యా, నా బాధ అంతా మీకు తెలుసు అయ్యా నాయన అనుకున్నాను. ఆదివారం నాడు ప్రార్థన చేసుకుని ఎన్నో లేదు వాలంటీర్లు వచ్చి రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాను. మంగళవారం నాడు మళ్ళీ ఎలుముద్రలు ఏమన్నారు, బుధవారం కల్లా రేషన్ కార్డు వచ్చేసింది. 9 సంవత్సరాలు మట్టి రాంది రేషన్ కార్డు బుధవారం కల్లా వచ్చేసింది. ఇదంతా దేవుడి కృపే, నా గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.